నెక్స్ట్ ప్రజలు వలసలు వలస అంటే భారతీయ జనాభా గణన ప్రకారము వారి జన్మస్థానము ఇది వరకు నివసించిన ప్రదేశాన్ని ఆధారం చేసుకుని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో జన్మించారో గతంలో ఏ ప్రాంతంలో ఉండేవారు అనే రెండు అంశాలను ఆధారం చేసుకుని ఇక్కడ వలస అనే దాన్ని తొలిసారిగా నిర్వచించడం జరిగింది సరే ఈ ప్రజల వలసల విషయం చూస్తే వలసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్తున్నారు అదేవిధంగా తాత్కాలిక వలసలు అంటే ఏమిటి నైపుణ్యం గల శ్రామికులు ఎందుకు ఎలా ఎక్కడికి వలసపోతున్నారు నైపుణ్యం లేని శ్రామికుల వలసలు ఏ విధంగా ఉన్నాయి అంతర్జాతీయ వలసలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలించడానికి అవకాశం ఉంది ఇప్పుడు వలసలో రకాల అంశాలను పరిశీలిస్తే వలసలో ఏమేమి రకాలు ఉన్నాయి రాష్ట్రంలో జరిగే వలసలు ఒకటి రాష్ట్రంలో జరిగే వలసలు అంటున్నాం నెక్స్ట్ రెండు తాత్కాలికమైనటువంటి వలసలు మూడు రాష్ట్రీయ వలసలు నాలుగు నైపుణ్యం గల శ్రామికుల యొక్క వలసలు ఐదు నైపుణ్యం లేని శ్రామికుల వలసలు ఆరు విదేశీ వలసలు ఇలా మనం ఆరు రకాలుగా వలసలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలోని వలసలు అంటే ఏంటి రాష్ట్రంలోని వలసలు అంటే ఒక గ్రామం నుంచి మరి ఒక గ్రామానికి వలస వెళ్ళడం అంటాం లేదా ఒక గ్రామం నుంచి ఇంకొక పట్టణానికి వలస వెళ్ళడం అంటాం సరే ఇక్కడ వలసలు అనేవి ఎందుకు ప్రారంభించబడుతున్నాయి ఎందుకు వలస అనేది ఏర్పడుతుంది దానికి ప్రధాన కారణం ఏంది ఇప్పుడు జనరల్ మనం పరిశీలిస్తే స్త్రీ వలస వెళ్ళడానికి ప్రధాన కారణము వివాహం ఆమె ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తుంది పురుషులు వలస వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణము ఉపాధి కోసం భారతదేశంలో వలసలు ఏర్పడడానికి కారణాలు ఏమున్నాయి అని చూస్తే భారతదేశంలో వలసలు ఏర్పడడానికి ప్రధానమైన కారణము ఒకటి తాము నివసించే ప్రదేశాలలో సరైన ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వలస వెళ్ళాలి నెక్స్ట్ రెండవది మనం చూస్తే విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి వలస వెళ్ళాలి అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు రావడం వలన ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వలస వెళ్ళాలి నెక్స్ట్ కుటుంబ తగాదాలు ఉండడం వలన వాళ్ళు వలస వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు అంశాలు వలసలను ప్రోత్సహించేదానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ వలస జనాభాను ఏ సూత్రం ద్వారా మనం వివరించడానికి అవకాశం ఉంటుంది వలస జనాభా అంటే మనం వలస జనాభా శాతం ఇస్ ఈక్వల్ టు వలస జనాభా శాతం ఇస్ ఈక్వల్ టు వలస జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100 చేస్తే వలస జనాభా శాతం తెలుసుకోవడం మనకు అవకాశం ఉంది అంటే వలస జనాభా శాతానికి సూత్రం ఇది వలస జనాభా శాతం ఇస్ ఈక్వల్ టు వలస జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100 ఇలా చేస్తే మనం దీన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనం పరిశీలిస్తే 2001 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వలస జనాభా 30.7 కోట్లు అని చెప్పుకోవచ్చు మనం 30.7 కోట్లు ఈ 30.7 కోట్లలో మనం పరిశీలిస్తే ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి వలస ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వలస జనాభా 25.9 కోట్లు అంటే ఇది 84.2% అంటే ఈ మొత్తం వలసలు ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి వలస 25.9 కోట్లు అయితే ఇది 84.2% అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి మరి ఒక రాష్ట్రంకి వచ్చినటువంటి వలస 4.2 కోట్లు ఇది 13.2
ఎనిమిది శాతంగా ఉంది. అదే విధంగా విదేశాల నుండి వచ్చినటువంటి వలస 0.61 కోట్లు అయితే ఇది 2 శాతంగా ఉంది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం వలసలు 30.7 కోట్లు అయితే ఈ 30.7 కోట్లలో 25.9 కోట్లు వచ్చేసి వలస వచ్చిన జనాభా. అదే ఒక రాష్ట్రం నుంచి మరి ఒక రాష్ట్రానికి వలస వెళ్లిన వారు 4.2 కోట్లు అయితే ఇది 13.8% ఉంది. విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు 0.61 కోట్లు అయితే ఇది 2% ఉంది. ఈ విధంగా భారతదేశంలో 2001 జనాభా లెక్క ప్రకారం వలస ఉన్నది జనాభా చెప్పుకోవచ్చు. అదే విధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వలస మనం పరిశీలిస్తే, గ్రామీణ పట్టణ ప్రాంతాలు అంటే గ్రామాల నుండి పట్టణాలకు వలసలు ఎలా ఏర్పడుతున్నాయి అని చూస్తే, గ్రామీణ పట్టణ ప్రాంతాల నుండి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస అంటున్నాం. 2001-2011 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 1961-1971 మధ్య కాలంలో మనం చూస్తే పట్టణ జనాభా 31 మిలియన్. ఈ 31 మిలియన్లో మనం చూస్తే పట్టణాలకు అంటే ఈ 31 మిలియన్లో పట్టణాలలో ఉన్నటువంటి సహజ జనాభా, ఆల్రెడీ అంటున్న జనాభా మనం సహజ జనాభా అంటున్నాం, పట్టణాలలో ఉన్నటువంటి సహజ జనాభా 20 మిలియన్లు. అదేవిధంగా గ్రామాలను పట్టణాలుగా విస్తరించడం, గ్రామాలను పట్టణాలుగా విస్తరించడం, దీని ద్వారా 5 మిలియన్ల జనాభా అదనంగా వచ్చింది. అదేవిధంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వారు 6 మిలియన్. అంటే టోటల్ గా 1961-1971 మధ్య కాలంలో మొత్తం పట్టణ జనాభా 31 మిలియన్లు అయితే, ఆల్రెడీ పట్టణంలో ఉన్నటువంటి జనాభా 20 మిలియన్లు. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా విస్తరించడం వల్ల వచ్చిన అదనపు జనాభా 5 మిలియన్లు అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన జనాభా 6 మిలియన్లు. 20+5+6=31. అదే విధంగా మనం దీన్ని 2001-2011 మధ్య కాలంలో మనం గమనిస్తే 1961-1971 కాలంలో 31 మిలియన్ల పట్టణ జనాభా అంటే ఆ పట్టణ జనాభా 30 మిలియన్ ఎలా అయింది? సహజ జనాభా ఎంత, పట్టణాలకు విస్తరించడం వల్ల ఎంత, గ్రామాల నుంచి ఎంతమంది వచ్చారు అని చెప్పేందుకు అవకాశం ఉన్నారు. ఇప్పుడు 2001-2011 మధ్య కాలంలో చూస్తే ఆ పట్టణ టోటల్ పట్టణ జనాభా ఎంత ఉన్నారంటే 91 మిలియన్ జనాభా ఉన్నారు. ఈ 91 మిలియన్లో సహజంగా ఉన్నటువంటి జనాభా, పట్టణాల్లో సహజంగా ఉన్నటువంటి జనాభా 40 మిలియన్. గ్రామాలను పట్టణాలుగా విస్తరించడం వలన వచ్చిన జనాభా 29 మిలియన్. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన వారు 22 మిలియన్. టోటల్ గా మనకు 91 మిలియన్లు. అంటే 2001-2011 మనం చూస్తే పట్టణాల్లో ఉన్నటువంటి మొత్తం జనాభా 91 మిలియన్లు అయితే, ఈ 91 మిలియన్ల జనాభా ఎవరెవరు ఉన్నారు? ఆల్రెడీ పట్టణాల్లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు 40 మిలియన్లు అయితే, గ్రామాలను పట్టణాలుగా విస్తరించడం వలన అంటే పట్టణాలను విస్తరించడం వలన వచ్చిన జనాభా 29 మిలియన్లు అయితే, వలస వచ్చిన వారు మాత్రము 22 మిలియన్లు. సో ఈ విధంగా మనకు 91 మిలియన్లుగా ఉన్నారు. సో ఇదంతా కూడా మనకు అంటే వలసలు ఎలా ఏర్పడుతున్నారు, ఎంతమంది పెరుగుతున్నారు అనే దానికోసము ఈ గణాంకాలు చెబుతున్నాయి. అంటే 1961-1971 మధ్య కాలంలో
గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన వాళ్ళు కేవలం 6 మిలియన్లు అయితే 2001 2011 జనాభా లెక్క ప్రకారం 22 మిలియన్లకు పెరిగాను అంటే 6 మిలియన్ల నుండి 22 మిలియన్లకు పెరిగాను అంటే వలస జనాభా విపరీతంగా పెరుగుతుందని దీని యొక్క మనకు నిగూఢమైనటువంటి అర్థం చెప్పుకునేందుకు అవకాశం ఉంది అదే విధంగా మనం చూస్తే తాత్కాలిక వలసలు ఎలా ఉన్నాయి వేట మనం తాత్కాలిక వలసలు అంటున్నాం 2001 నుంచి తాత్కాలిక వలస పెరుగుతున్నాయి ఏ ప్రాంతంలోనైతే 6 నెలల కంటే తక్కువ కాలం జీవిస్తూ తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతారో అలాంటి వారిని మనము తాత్కాలిక వలసలుగా చెప్పుకునేదానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీరు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు ఈ ఉపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు 6 నెలల వరకు అక్కడ జీవించి మరలా వరకు తమ సొంత ప్రాంతానికి రావడం జరుగుతుంది సో ఈ విధంగా సొంత ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళని మనం తాత్కాలికంగా వలసపోయారో చెప్పుకునేదానికి అవకాశం ఉంది ఈ తాత్కాలికమైనటువంటి వలసలు 2001 నుంచి పెరుగుతూ వచ్చాయి 2001 నుంచి మనకు పెరుగుతూ వచ్చాయి సరే అసలు తాత్కాలిక వలసలు అనేవి ఎందుకు ఏర్పడుతున్నాయి దాని ప్రధాన కారణం ఏంటి కేవలం ఉపాధి కోసం మాత్రమే జరుగుతుంది లేదా వ్యాపారం కోసం మాత్రమే పెరుగుతున్నాయి అని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది 2007-8 సర్వే ప్రకారం మనం చూస్తే 2007 సర్వే ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లో తాత్కాలిక వలసలు ఉన్నాయి షెడ్యూల్డ్ తెగల్లో తాత్కాలిక వలసలు ఉన్నాయి వెనుకబడిన వర్గాల వారిలో తాత్కాలిక వలసలు ఉన్నాయి మరియు ఇతరులు కూడా తాత్కాలిక వలసలు ఉన్నాయి షెడ్యూల్డ్ కులాల్లో 19% తాత్కాలిక వలసలు ఉన్నాయి షెడ్యూల్డ్ తెగల్లో 23% తాత్కాలిక వలసలు ఉన్నాయి వెనుకబడిన వర్గాల వారిలో 40% తాత్కాలిక వలసలు ఉన్నాయి ఇతరుల విషయంలో చూస్తే 18% తాత్కాలిక వలసలు ఉన్నాయి అంటే అత్యధికమైనటువంటి జనాభాను పరిశీలిస్తే వెనుకబడిన వర్గాల వారు ఎక్కువగా తాత్కాలిక వలసలతో వాళ్ళు పొందుతున్నారు అని చెప్పడానికి అవకాశం ఉంది సరే ఈ తాత్కాలిక వలసల కోసం మనం చూస్తే సాధారణంగా పరిశీలిస్తే ఉపాధి కోసం చెప్తున్నాం మహారాష్ట్ర చెరుకు నరికే వాళ్ళు తాత్కాలికంగా వలస వెళ్తున్నారు పశ్చిమ మహారాష్ట్ర నుంచి అంటే మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు వాళ్ళు చెరుకు నరకడానికి కూలీలుగా వెళ్తారు వాళ్ళు సుమారుగా మనం చూస్తే 5 లక్షల మంది చెరుకు కూలీలు అక్కడ పెడతారు అక్కడ వాళ్ళ పిల్లల కోసం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాలను మనం కోఫీ అని అంటున్నాం అంటే వాళ్ళు ఉపాధి పనుల కోసము అక్కడ వలస వెళ్ళడం జరుగుతుంది సరే అక్కడ వలస వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లభించే సరుకులు ఉండవు కాబట్టి ఎక్కువ ధరకు ఆ సరుకులు కొనాలి అదే విధంగా వాళ్ళు నివసించే ప్రాంతాలు అంత ఆరోగ్యకరమైనటువంటి మామూలుగా పర్యావరణ సంబంధించినటువంటి ప్రాంతాలు కాదు ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఏ పాములనో ఏ తీలో పుట్టి చనిపోయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ స్త్రీలకు ప్రసూతి సెలవులు అక్కడ ఉండేదానికి అవకాశాలు లేవు వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి సరైన విద్యా కేంద్రాలు కానీ శిక్షణా కేంద్రాలు ఉండవు అదే వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం మాత్రం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు మనం అదేవిధంగా సువిధ అనే గిరిజన జాతి పురుషులు వీళ్ళేదో అస్సాంలో ఉన్నటువంటి కాఫీ తోటల్లో పనిచేయడానికి వలస వెళ్తారు వీళ్ళు సువిధ అనే గిరిజన తెగకు చెందినటువంటి పురుషులు అదే ముండాల్ అదే సంతాల్ అనే గిరిజన తెగ చెందినటువంటి పురుషులు ఒరిస్సాలో గనుల్లో పనిచేయడానికి ఎక్కువ మంది వెళుతున్నారు అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి చేపల పరిశ్రమలో ప్రాసెసింగ్ చేయడానికి కేరళ రాష్ట్రం నుంచి కూడా వలస వస్తున్నారు అంటే వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళ జీవనోపాధి కోసము ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి వచ్చి కొద్ది కాలం మాత్రమే ఉండి మరలా తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్తారు అటువంటి వలసని మనము తాత్కాలిక వలసలు అంటున్నాం తాత్కాలిక వలసలో ఎక్కువగా ఉన్న జనాభా వెనుకబడిన వర్గాల వారిని గుర్తు పెట్టుకోవాలి షెడ్యూల్డ్ కులాలైతే 19% షెడ్యూల్డ్ తెగలైతే 23% వెనుకబడిన వర్గాలైతే 40% అదే ఇతరులైతే 18% చెప్పుకునేదానికి అవకాశం ఉంది ఇవి మనకు తాత్కాలికమైనటువంటి వలసలు అదే విధంగా నైపుణ్యగల కార్మికుల యొక్క వలసలు చూస్తే నైపుణ్యగల కార్మికులు అంటున్నాం మనం నైపుణ్యగల కార్మికులు అంటే
విద్యా నైపుణ్యాలు గాని శిక్షణ నైపుణ్యాలు గాని ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి మామూలుగా ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ప్రధానంగా ఐటీ ఇంజనీర్లుగా అదే డాక్టర్లుగా అదే మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు వీళ్ళకి అవకాశం ఉంటుంది వీళ్ళు ప్రధానంగా యుఎస్ఏ కెనడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువ మంది వలసపోతున్నారు ఓకేనా యుఎస్ఏ గాని కెనడా గాని ఇంగ్లాండ్ గాని ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇటువంటి వలసల్ని మనం ఏమంటున్నాం అంటే నైపుణ్యం కలిగినటువంటి వలసలుగా చెప్తున్నాం అదేవిధంగా నైపుణ్యం లేనటువంటి వలసలు అంటున్నాం మనము నైపుణ్యం లేని వలసలు అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి పనిచేయడం శారీరకమైన శ్రమ అదేవిధంగా సౌదీ అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు వీళ్ళు ఎక్కువ మంది వెళ్తుంటారు ఈ వెళ్తున్నటువంటి వాళ్ళు కట్టడాల్లోనూ నిర్మాణాల్లోనూ అదేవిధంగా టెలిఫోన్ వ్యవస్థలోను అంటే టెలిఫోన్ వైర్లు నిర్మించడంలోను ఇటువంటి వాటిలో పనిచేయడానికి వీళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి నైపుణ్యం లేనటువంటి శ్రామికులు అత్యధికంగా వెళ్తున్నటువంటి రాష్ట్రం మనం చూస్తే కేరళ రాష్ట్రం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని తెలంగాణ స్టేట్ గాని తమిళనాడు గాని ఇటువంటి రాష్ట్రాలు ఎక్కువ మంది ఉన్నారు సుమారుగా వీళ్ళు మనం చూస్తే ఎంతమంది వెళ్తున్నారు అనేది మామూలుగా ఇటువంటి వలసలో ఓకే 300,000 మంది వెళ్తున్నారు అని చెప్పుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా విదేశీ వలస లేదా అంతర్జాతీయ వలసలు అంటే ఏంది యుఎన్ఓ ప్రకారము ప్రతి సంవత్సరము 20 కోట్ల మంది విదేశీ వలసలకు వెళ్తున్నారు 20 కోట్ల మంది వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 7 కోట్ల మంది వలస వెళ్తున్నారు అదేవిధంగా మనం పరిగణిస్తే 1950-60 మధ్య కాలంలో యుకే కెనడా వంటి దేశాలకు నైపుణ్యం కలిగిన శ్రామికులు వెళ్ళారని చెప్పుకోవచ్చు మనం 1950-60 ఆ ప్రాంతాల్లో మాత్రం యుకే కెనడా వంటి దేశాలకు నైపుణ్యం లేనటువంటి కార్మికులు వలస వెళ్ళారు 1990లో ఈ సంఖ్య 60కి పెరిగింది అంటే 10,000గా ఉన్నటువంటి ఈ సంఖ్య 60,000గా పెరిగిందని చెప్పుకోవచ్చు మనం అదేవిధంగా పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్లే వారిలో 30 లక్షల మంది ఉంటే ఈ 30 లక్షల మందిలో 25 లక్షల మంది ఒక కేరళ ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కేరళ రాష్ట్రానికి 3% జీడిపి కూడా వీరి ద్వారానే వస్తుంది సో ఇది మనకున్నటువంటి ఈ యొక్క ప్రజలు వలసలనే పాఠ్య భాగం ఈ పాఠ్య భాగంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వచ్చేసి వలసల రకాలు బాగా గుర్తుపెట్టుకోండి వలస జనాభా ఎంతో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వలసలు ఏ విధంగా ప్రారంభించబడ్డాయి గుర్తుపెట్టుకోండి వలసకు కారణాలు ఏమిటి అదేవిధంగా తాత్కాలిక వలస అంటే ఏమిటి తాత్కాలిక వలస శాతాలు ఏమున్నాయి తాత్కాలిక వలసల శాతాలు ఎవరు ఎక్కువ శాతంలో ఉన్నారు ఈ తాత్కాలిక వలస పొందే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మహారాష్ట్రలో ఎవరున్నారు అదేవిధంగా ముందాల సంతాన ఎవరు సువిధ అనే గిరిజన పురుషులు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు ఇటువంటి అంశాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే దీని మీద ఏ పురుషులు వచ్చినా కనుక మనం రాష్ట్రానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రపంచీకరణ దీనిని ఆంగ్లంలో గ్లోబలైజేషన్ అని అంటారు గ్లోబలైజేషన్ గ్లోబల్ విలేజ్ ప్రపంచం మొత్తాన్ని ఒక చిన్న గ్రామంగా చూడడమే ఈ గ్లోబల్ విలేజ్ భారతదేశంలో ప్రపంచీకరణ అనే కాన్సెప్ట్ని తొలిసారిగా 1980లో రాజీవ్ గాంధీ ప్రస్తావించడం జరిగింది ఈ ప్రపంచీకరణ అనే అంశాన్ని 1991 నూతన పారిశ్రామిక తీర్మాన విధానంలో ప్రవేశపెట్టారు అంటే అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థతో మనం పరిశీలిస్తే ప్రపంచీకరణ జరగక ముందు విదేశీ వ్యాపారము అంత సులభంగా జరిగేది కాదు అంత ఎక్కువగా జరిగేది కాదు ప్రపంచీకరణ వలన విదేశీ వ్యాపారం మనకు సులభతరమైందని చెప్పుకోవచ్చు మనం సరే ఈ ప్రపంచీకరణను 1991లో ప్రవేశపెడితే ఈ ప్రపంచీకరణ వలన ఇతర దేశాలలో తయారైనటువంటి ఏ వస్తువైనా మనకు సులభంగా భారతదేశానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా రావడం జరిగింది అని చెప్పుకోవచ్చు మనం సరే మనం చూస్తేమా ఈ ప్రపంచీకరణలో ఏది మనం విశ్లేషిస్తే ప్రధానంగా ఏముంటాయో చూస్తే ఉత్పత్తి ప్రధానంగా కనిపిస్తుంది ఉత్పత్తి అంటే
స్వాతంత్రానికి ముందు తయారు చేసినటువంటి ఉత్పత్తి సరిహద్దులు దాటేది కాదని చెప్పుకోవచ్చు మనం. 1980వ సంవత్సరం పరిశీలిస్తే ముడి పదార్థాలను ఆహార వస్తువులను ఎగుమతి చేసి తయారైన వస్తువులను మాత్రమే మనం దిగుమతి చేసుకునేవాళ్ళము. అంటే మనకు ఆ విధంగా ఉండేది 1980. 20వ శతాబ్దంలో ప్రపంచీకరణ అనే పదం రావడంతో అరబ్ ప్రసార మాధ్యమాలలో దీన్ని అరబ్ వసంతాలుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రపంచీకరణ రావడం మొదలుపెట్టిందో అన్ని రకాలైనటువంటి అంటే మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన యొక్క ఆ ఉత్పత్తిని ప్రపంచీకరణకు ముందు మన స్వదేశంలోనే మనం ఎక్కువగా విక్రయించుకునే వాళ్ళము. ఎప్పుడైతే ప్రపంచీకరణ వచ్చిందో అన్ని రకాలైనటువంటి అడ్డంకులు తొలగించబడ్డాయి అని చెప్పిన అవకాశం ఉంటుంది. సరే, ఈ ప్రపంచీకరణలో భాగంగా మనం పరిశీలిస్తే బహుళ జాతి సంస్థలు ప్రధానంగా కనిపిస్తాయి. బహుళ జాతి సంస్థలు, వీటిని ఎంఎన్సీస్ అంటాం మనం. ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పిన అవకాశం ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్, బహుళ జాతి సంస్థలు, ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఆ సంస్థలను స్థాపించినట్లయితే వాటిని మనము బహుళ జాతి సంస్థలుగా భావిస్తున్నాం. అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఆ సంస్థలు మనకు కనిపిస్తున్నాయి. ఈనాడు బహుళ జాతి సంస్థలు ఎక్కువగా ఉండడం వలన భారతదేశంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ బహుళ జాతి సంస్థలు పనిచేస్తున్నారు అని చెప్పిన అవకాశం ఉంది. ఈ బహుళ జాతి సంస్థల వల్ల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అని చూస్తే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయి. అంటే సుమారుగా 50 నుండి 60% ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా తగ్గుతుంది అని చూస్తే ముడి పదార్థాలను ఎక్కడైతే ఉత్పత్తి చేస్తారో అక్కడే ఈ కంపెనీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నైపుణ్యము లేనటువంటి శ్రామికులు ఎక్కువ మందిని తీసుకొని వాళ్ళకి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఇలాంటి సదుపాయాలు వాళ్ళు తక్కువగా లేదనుకుంటే సులభంగా పొందగలుగుతారో ఖచ్చితంగా ఉత్పత్తి వ్యయం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ఆ యొక్క ఉత్పత్తి ప్రతి ఒక్కరికి అందడానికి మరియు తక్కువ ధరలు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుళ జాతి సంస్థలు ఈ రకమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అదేవిధంగా దేశాల మధ్య ఉత్పత్తి అనుసంధానం అనే విషయం చూస్తే ఈ ప్రపంచీకరణలో భాగంగా చూస్తే అసలు ప్రపంచీకరణ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి వస్తు సేవలను, శ్రామికులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా ప్రవహింపచేయడమే ప్రపంచీకరణ. అంటే వస్తువులను, సేవలను, శ్రామికులను, మూలధనాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ మూడింటిని ఎటువంటి అడ్డంకులు లేకుండా వివిధ దేశాల మధ్య ప్రవహింపచేయడమే ప్రపంచీకరణ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఇక్కడ మనం ఏం చెబుతున్నాం, దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయడం, వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి ఉత్పత్తిని మరి యొక్క దేశాల జరుగుతున్న ఉత్పత్తి మధ్య అన్నింటిని కలపడము, ఈ దేశాల మధ్య జరుగుతున్న ఉత్పత్తిని అనుసంధానం చేయడానికి ప్రపంచంలో అనేక దేశాలు అనేక రకాలైనటువంటి విధానాలు పాటిస్తూ వస్తున్నారు. వాటిలో మనకు ముఖ్యమైనవి వనరులు సులభంగా పొందాలి. ఎప్పుడైతే వనరులను సులభంగా పొందుతామో వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ఇతర దేశాలకు మనం ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్లకు దగ్గరగా ఉండడము, స్థాపించినటువంటి సంస్థలను మార్కెట్లకు దగ్గరగా ఉన్నట్లయితే వాటిని తొందరగా అమ్మడము లేదా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వనరులను సులభంగా పొందడము, మార్కెట్లకు దగ్గరగా ఉండడము, నైపుణ్యమైనటువంటి శ్రామికులను పొందడము మరియు అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణంలో ఈ సంస్థలు ఏర్పాటు చేసినట్లయితే ఉత్పత్తిని అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉత్పత్తిని అనుసంధానం చేయగలము అని అంటే వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి ఉత్పత్తి పెరిగినప్పుడు మాత్రమే దాన్ని అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రతి వ్యవస్థలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాం.
అంటే ప్రాధాన్యత కలిగినటువంటి 34 సంస్థలలో మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని 2 కోట్ల రూపాయల వరకు దిగుమతి చేసుకోగలుగుతున్నాం. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మూలధనాన్ని మనము దిగుమతి చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రపంచీకరణలో భాగమే భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానం రావడము. ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన అన్ని రంగాలలో ఉత్పత్తి పెరగడము, నైపుణ్యం పెరగడము, ఒక రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణము ఈ సాంకేతిక పరిజ్ఞానము. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వలన ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి విషయంలో చూస్తే విదేశీ పెట్టుబడులు మనం తీసుకుంటాం. మన విదేశీ పెట్టుబడులు దాదాపు మనం చూస్తే ప్రపంచీకరణ భాగంగా విదేశీ పెట్టుబడులు మనకు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వీటిని మనం FDIs అంటున్నాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. రెండోది విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటున్నాం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. విదేశీ సంస్థాగత పెట్టుబడులు మొదటిదేమో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రెండోదేమో విదేశీ సంస్థాగత పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, ఈ 2 రకాలైన పెట్టుబడులలో ముందు మనము విదేశీ సంస్థాగత పెట్టుబడులు పొందాలి. ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులు ప్రధానంగా మనకు స్టాక్ మార్కెట్లలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో ఉన్న వస్తువులను కొనుగోలు చేయడానికి మనకు ఉపయోగపడతాయి విదేశీ సంస్థాగత పెట్టుబడులు. వీటి కోసం మనం 2 రకాలైనటువంటి ఖాతాలు కలిగి ఉండాలి. ఒకటి అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ అని, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అని 2 ఖాతాలు కలిగి ఉండాలి. అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి, స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి వస్తువులను అమ్మకాలు చేయడానికి, అంటే మూలధన మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఎంతగానో తోడ్పడుతున్నాయి అని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇవి ఓన్లీ 10% కంటే తక్కువగా పెట్టుబడి కలిగి ఉంటాయి. 10% కంటే ఎక్కువ పెట్టుబడి కలిగి ఉండేదాకా మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటున్నాం. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనము అనేక రకాలుగా మనం ఆహ్వానిస్తున్నాం, అనేక సంస్థల్లో మనం ఆహ్వానిస్తున్నాం. అటు ప్రభుత్వ రంగంలోను, ఇటు ప్రైవేటు రంగంలోను 100% కూడా మనం ఆహ్వానించగలుగుతున్నాం. భారతదేశంలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26% ఒక కేటగిరీ, 51% ఒక కేటగిరీ, 49 కేటగిరీ, 74% కేటగిరీ, 100% మనం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. 26%, 51%, 49%, 74%, 100%, 100% అంటున్నాం. 100%, అంటే 26% అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన పరిశ్రమలో కేవలం 26% మాత్రమే ఉంటాయి. ప్రింట్ మీడియా గాని, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రక్షణ పరికరాలు గాని, ఇటువంటి వాటిలో 26% మనకు కనిపిస్తున్నాయి. మల్టీ బ్రాండ్ టైర్స్ గాని 51% కనిపిస్తున్నాయి. ఓకే, అదేవిధంగా కొన్ని రకాల బీమా సౌకర్యాలు 49% కనిపిస్తున్నాయి. టెలికమ్యూనికేషన్స్ లో 74% కనిపిస్తున్నాయి. అదేవిధంగా 100% చూస్తే మనకు చాలా రంగాల ప్రజెక్టు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనం ఆహ్వానించగలుగుతున్నాం. సో ఈ విధంగా మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల వలన కూడా ప్రపంచీకరణ వలన మనకు రావడం జరిగింది అని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే భారతదేశంలో ప్రపంచీకరణ ఆ యొక్క విధానాలను మనం అవలంబం చేసుకున్న తర్వాతనే మనకు ఉత్పత్తిని అనుసంధానం చేయడంలో కానీ, మార్కెట్ను అనుసంధానం చేయడంలో కానీ, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడంలో కానీ, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో కానీ, బహుళజాతి సంస్థలు భారతదేశానికి రావడంలో కానీ, ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి. ఈ ప్రపంచీకరణను నియంత్రించే ఈ ప్రపంచీకరణను ఒక అభివృద్ధి చేయడానికి WTO యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అది కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. అంటే WTO ప్రపంచ వ్యాపార సంస్థ ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తుంది, అంటే ప్రపంచీకరణలో భాగంగానే ప్రపంచ వ్యాపార సంస్థ పాత్ర నిర్వహిస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సంస్థని మనము WTOగా భావిస్తున్నాం. దీన్ని 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1995లో ఏర్పాటు చేసి వ్యాపార వ్యవహారాల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల ఉడంబడికలను మరియు అదేవిధంగా సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థే WTO. దీనిని ప్రారంభంలో గ్యాట్ అని పిలిచేవాళ్ళు. గ్యాట్ అంటే మనం GATT గ్యాట్ అంటున్నాం. జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ ఆన్ టారిఫ్స్ అంటున్నాం. 1947లో దీన్ని ఏర్పాటు చేశారు.
దాని 1994 నుంచి 1995 లో దాని ప్లేస్ లో WTO ఏర్పాటు చేయడం జరిగింది. WTO ప్రధాన కార్యాలయం మనకు IMF లో అదే ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అదే విధంగా IBRD ఇది ప్రపంచ బ్యాంక్ అంట మనం ప్రపంచీకరణను అభివృద్ధి చేయడం ప్రపంచీకరణ ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంక్ అంట మనం వరల్డ్ బ్యాంక్ ఈ ప్రపంచ బ్యాంక్ విషయంలో చూస్తే ఇది 1945 లో ఏర్పడింది. ప్రపంచంలో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి ఈ ప్రపంచ బ్యాంక్ మనకు సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి అదే పునర్నిర్మాణం కలిగినప్పుడు రుణాలు ఇవ్వడానికి ఈ యొక్క IBRD మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా IMF అంటున్నాం మనం, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటున్నాం, అంతర్జాతీయ ద్రవ్య నిధి 40 ఏళ్ళు ఏర్పాటు చేసారు. దీన్ని స్వల్పకాలిక రుణాలు ఇవ్వడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మూడు సంస్థలను మనం ఏమంటున్నాం అంటే ఆర్థిక పరమైనటువంటి పిల్లర్స్ గా మనం భావిస్తున్నాం. ఒక ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ఉన్నటువంటి పిల్లర్స్ అంటున్నాం WTO, IBRD మరియు IMF. వీటి ద్వారానే భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క అంచనాలు గాని ప్రపంచీకరణ యొక్క అభివృద్ధి భావాలు గాని ఈ రోజు ఉన్నాయని మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానమైన అంశం మనం గమనించినట్లయితే దీనిలో ప్రధానంగా ఏమున్నాయి, అరబు ప్రసార మాధ్యమాల్లో ప్రపంచీకరణకు ఏమని పేరు అంటే ఏమంటారంటే అరబు మాధ్యమాల్లో దీనికి ఏమని పేరు, అరబు వసంతాలు అని పేరు పెట్టారు దీనికి. బహుళజాతి సంస్థలు MNCs అంటే బహుళజాతి సంస్థలు, ఇది కొంచెం జాగ్రత్త మనం గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా హెన్రీ ఫోర్డ్ కంపెనీ ఏ కంపెనీతో విలీనం చేసుకుంది, అదేవిధంగా ఫారెక్స్ ఫుడ్తో ఏ కంపెనీ విలీనం ఏ కంపెనీలో విలీనమైంది, ఏ కంపెనీతో విలీనమైంది, కార్గిల్ ఫుడ్ సర్ కంపెనీతో విలీనమైంది, అదేవిధంగా పెట్టుబడి అనుసంధానం ఏ విధంగా ఉంది, విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే విదేశ సంస్థాగత పెట్టుబడులు అంటే అదేవిధంగా ప్రపంచ బ్యాంకు పాత్ర ఏంది, WTO పాత్ర ఏంది, అదేవిధంగా ప్రపంచీకరణ భారతదేశంలో ఏ విధమైన ప్రభావాన్ని కలిగించింది, ప్రపంచీకరణ భారతదేశానికి ఓకే ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించింది అని చూస్తే ప్రపంచీకరణ భారతదేశానికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాన్ని కలిగించిన రీతిలో కొన్ని నష్టాలు కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి భారతదేశానికి వస్తువులు రావడం మొదలుపెట్టామో, ప్రాచాత్య సంస్కృతి విధానాలకు మనం అలవాటు పడ్డామో, వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ముడిప వస్తువుల ఉత్పత్తి కూడా తగ్గిందని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో వస్తుత్పత్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే వస్తుత్పత్తి తగ్గిపోతుందో భారతదేశంలో ఉపాధి అవకాశాలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు తగ్గితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతి కొంతవరకు క్షీణించడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రపంచీకరణ అనుకున్న రీతిలో ఇక్కడ ఉపయోగపడటం లేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచీకరణ ప్రధానంగా సంఘటిత రంగాల మీద ఎక్కువగా తన యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. సంఘటిత రంగాలు అంటున్నాం, వ్యవస్థీకృత రంగాలు అంటున్నాం. అంటే సంఘటిత రంగాల్లో మాత్రం ఉపయోగపడింది, అసంఘటిత రంగాలకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం వంటి దేశాలలో సంఘటిత రంగం కంటే అసంఘటిత రంగాల్లో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది, ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు, కాబట్టి ఇటువంటి రంగాల మీద దృష్టిని కేంద్రీకరించలేదు. కాబట్టి కొంతవరకు భారతదేశంలో ప్రపంచీకరణ ప్రయోజనానికంటే కొంత కీడును చేసిందని చెప్పుకునే విషయంలో ఖచ్చితంగా మనకు దీంట్లో సందేహం లేదని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ప్రపంచీకరణ ఒక నూతన అధ్యాయము అని చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు భారతదేశంలో ఎవరు చూడనటువంటి వస్తువులు కూడా ప్రపంచీకరణతో మనం వాటిని చూడడం మొదలుపెట్టాం. అదే అప్పటి వరకు వినియోగించినటువంటి వస్తువులు కూడా బ్రాండెడ్ వస్తువులు కూడా మనం ప్రపంచీకరణతో మనం వాటిని వినియోగించగలిగాం. అప్పటి వరకు ఎంతో కాస్ట్ ఖర్చుతో కూడుకున్నటువంటి వస్తువులు కూడా ఎప్పుడైతే ప్రపంచీకరణ వలన ఆ వస్తువులు మనకు సులభతరంగా మారుమూల ప్రదేశాలకు వెళ్ళడం కూడా జరిగింది. ఈనాడు మనం బ్రాండెడ్ వస్తువులు ఉపయోగించుకుంటున్నాం, అలాగే దానికి ప్రధానమైన కారణము ప్రపంచీకరణ. ఈనాడు మనం సెల్ ఫోన్ కలిగి ఉన్నాం, దానికి ప్రధానమైన కారణము ప్రపంచీకరణ. అనగా వివిధ దేశాల మధ్య వస్తు సేవల ప్రవాహము, వివిధ దేశాల మధ్య శ్రామికుల ప్రవాహము, వివిధ దేశాల మధ్య సాంకేతిక విజ్ఞానం మోదల ప్రవాహము అని చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాన్ని మనం ఆధారం చేసుకుంటే భారతదేశంలో ప్రపంచీకరణ ఒక మైలురాయిగా ఉందని మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ఇది మనకు ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఆహార భద్రత.
पाठ्य भाग में प्रधान मन चर्चा अंश चूस्ते भारत प्रभुत्व आहार भद्रत मार्ग द्वारा अंदर प्राथमिक अंगनवाड़ी केन्द्र तरह प्राथमिक स्कूल मिड डे मील मध्याहन भोजन पधकम अदे विधि प्रजा पंपणी व्यवस्था मूड मार्ग द्वारा आहार भद्रता वाली आहार भद्रता कल प्रभुत्म अदे विधि आहार भद्रता अने विषयानी प्रभुत्म प्रस्ताव पन्म नलब मूड याब मूड मध्यकाल बेगा संभव मन चूस्ते कल याब मंदिर बलती अवकाश दी प्रधान कारण आहार कोरता इतने आहार कोरतारो वारी अच्छे भारत देश प्रणा प्रधान लक्ष्य आहार कोरता निवार प्रभुत् मार्ग द्वारा वाली कल అటువంటి అంశాలనే ఈ పాఠ్య భాగంలో పొందుపరచడం జరిగింది సార్ దీని ప్రధానం మనం చూస్తే ఆహార ధాన్యాల లభ్యత ఆహార భద్రత ఎలా ఉంది దీని మనం ఒక చిన్న చార్ట్ ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మూడు అంశాలు ఉంటాయి ఒకటి ఆహార ధాన్యాల లభ్యత ఆహార ధాన్యాల లభ్యత రెండోది ఆహార ధాన్యాల అందుబాటు ఆహార ధాన్యాల అందుబాటు ఆహార ధాన్యాల అందుబాటు నెక్స్ట్ మూడు పోషక ఆహార పోషకాహారం అందించడం ఈ ఆహార ధాన్య లభ్యత మూడు అంశాల ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు విదేశీ దిగుమతులు విదేశీ ఆహార ధాన్యాల దిగుమతులు నెక్స్ట్ గత సంవత్సరంలోని బఫర్ నిల్వలు బఫర్ నిల్వలు అదే విధంగా ఆహార ధాన్యాల అందుబాటు సృష్టి మనకు రెండు మార్గాల ద్వారా కనిపిస్తుంది ఈ విధంగా అందించాలి ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు రెండు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎవరెవరికి అందించాలంటే బీపీఎల్ కుటుంబాల వారికి ఏపీఎల్ కుటుంబాల వారికి అంత్యోదయ అన్న యోజన వాళ్ళకి అందించాలి అదే విధంగా ఈ పోషకాహారాన్ని ఏ మార్గాల ద్వారా అందించాలి అని చూస్తే మనకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలి రెండు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించాలి మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించాలి ఇలా మనకు ఈ మూడు రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆహార భద్రత కల్పించాలి ఆహార ధాన్యాల లభ్యత ఆహార ధాన్యాల అందుబాటు మరియు పోషకాహారం ఇక మనం గమనించినట్లయితే ఆహార ధాన్యాల లభ్యత ఎలా ఉంది ఆహార భద్రత మిషన్ కోసం ఆహార లభ్యత ఎలా ఉంది అని చూస్తే ఈ ఆహార లభ్యత మొత్తం ఆహార ధాన్యాలు ప్లస్ నికర దిగుమతులు మైనస్ నికర నిల్వలు అనే సూత్రం ద్వారా మనం కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది అంటే ఆహార ధాన్యాల లభ్యత ఇస్ ఈక్వల్ టు మొత్తం పండించిన ఆహార ధాన్యాలు ప్లస్ నికర దిగుమతులు మైనస్ నికర నిల్వలు
ఇది మనకున్నటువంటి ఆహార ధాన్యాల లభ్యత. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో పండించినటువంటి మొత్తం ఆహార ధాన్యాలకు నికర దిగుమతులను కలుపుకొని నికర నిల్వలను తీసివేయాలి. కాబట్టి ఆహార లభ్యత ఎలా వస్తుందంటే ఒక దేశంలో పండినటువంటి మొత్తం ఆహార ధాన్యాలను ఈ ధాన్యాలకు నికర దిగుమతి విదేశీ ఆహార ధాన్యాల దిగుమతులు అంటున్నాము నికర దిగుమతులను కలుపుకొని నికర నిల్వలను తీసివేయాలి. ఒక సంవత్సరంలో పండినటువంటి మొత్తం ఆహార ధాన్యాలు మొత్తం ఆహార ధాన్యాల కింద వస్తాయి. నికర దిగుమతులు అంటే ఎగుమతుల నుండి దిగుమతులు తీసివేయగా మిగిలింది మనకు నికర దిగుమతులు అంటున్నాం. అదే నికర నిల్వలు అంటే గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల మధ్య వ్యత్యాసమే మనకు నికర నిల్వలుగా చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ మనము ఒక గణాంకం పరిశీలించినట్లయితే 1971 2009 మధ్య కాలంలో మనం ఈ గణాంకాలు పరిశీలించినట్లయితే 1971 లో వరి గోధుమ జొన్న నూనెలు ఉత్పత్తి ఎలా ఉంది అని చూస్తే దీన్ని మనము ఒక చిన్న గణాంకాల పట్టిక రూపంలో మనం చూపించుకుంటే 1971 జరిగినటువంటి పరిణామం ఎలా ఉందంటే వరి అదేవిధంగా గోధుమ జొన్న నూనె గింజలు ఇవి తీసుకుంటే 1971 వరి ఉత్పత్తి 40 మిలియన్ టన్నులైతే గోధుమ ఉత్పత్తి 25 మిలియన్ టన్నులైతే జొన్నల ఉత్పత్తి 10 మిలియన్ టన్నులుగా ఉంటే నూనె గింజల ఉత్పత్తి కూడా 10 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 1971 వరి ఉత్పత్తి గోధుమ ఉత్పత్తి జొన్న ఉత్పత్తి నూనె గింజల ఉత్పత్తి అదే ఇది 2009-10 నాటికి మనం గమనించినట్లయితే ఈ ఉత్పత్తి ఎలా ఉందంటే వరి 95 మిలియన్ టన్నులు గోధుమ 89 మిలియన్ టన్నులు అదేవిధంగా జొన్న 8 మిలియన్ టన్నులు అదేవిధంగా నూనె గింజలు 34 మిలియన్ టన్నులుగా ఉన్నది. 2009-10 వరి ఉత్పత్తి 95 మిలియన్ టన్నులు గోధుమ ఉత్పత్తి 89 మిలియన్ టన్నులు జొన్నల ఉత్పత్తి 8 మిలియన్ టన్నులు నూనె గింజల ఉత్పత్తి 34 మిలియన్ టన్నులు ఉంది. అదేవిధంగా దిగుబడి విషయంలో మనం పరిశీలిస్తే దిగుబడి 1971 ఒక హెక్టార్ పండినటువంటి పంట ఎలా ఉంది మనం చూస్తే వరి దిగుబడి 1200 కేజీలుగా ఉంది గోధుమ దిగుబడి 1400 కేజీలుగా ఉంది జొన్న దిగుబడి 400 కేజీలుగా ఉంది నూనె గింజల దిగుబడి కూడా మనం చూస్తే 600 కేజీలుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 2009-2010 గణాంకాలు మనం పరిశీలించినట్లయితే ఈ దిగుబడిలో ఎటువంటి మార్పు వచ్చింది అని చూస్తే వరి దిగుబడి 1200 కేజీల నుంచి 2500 కేజీలకు దిగుబడి పెరిగింది. అదేవిధంగా గోధుమ 1400 కేజీల నుంచి 3000 కేజీలు పెరిగింది అదేవిధంగా జొన్న 400 కేజీల నుంచి 900 కేజీలు పెరిగింది. అదేవిధంగా నూనె గింజలు 600 కేజీల నుంచి 1300 కేజీలు పెరిగింది. అంటే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో కానీ దిగుబడి విషయంలో కానీ పెరుగుతున్నాయి. 1971-2010 మధ్య కాలం చూస్తే మనకు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ పెరిగినటువంటి ధాన్యాన్ని అందరికీ అందించాలి అనేది అందుబాటు. ఎవరెవరికి అందించాలి, ఎవరైతే కొరతతో బాధపడుతున్నారో వారి కోసం అందించాలి. ఏం చెప్తున్నాయి గణాంకాలు ఇక్కడ, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది, వాటిని సరైనటువంటి సక్రమంగా అందరికీ అందించగలిగితే అదే ఆహార భద్రత అని చెప్పినందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార ధాన్యాల లభ్యతకు సూత్రం ఏంది అంటే ఒక దేశంలో పండినటువంటి మొత్తం ఆహార ధాన్యాలకు నికర దిగుమతులను కలిపి నికర నిల్వను తీసివేయాలి. నికర నిల్వను తీసివేసినట్లయితే మనకు ఖచ్చితంగా ఆహార ధాన్యాల లభ్యత గురించి సూత్రం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ నికర నిల్వలనే మనము బఫర్ స్టాక్స్ అని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుత సంవత్సరము అలాగే గత సంవత్సరము ఈ రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి ఆ యొక్క ఆహార ధాన్యాల నిల్వలనే బఫర్ స్టాక్స్ అంటాం. బఫర్ స్టాక్స్ ని సృష్టించేది ఎవరంటే భారతీయ ఆహార సంస్థ అనగా ఎఫ్సిఐ క్రియేట్ చేస్తుంది అని చెప్పుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆహార ధాన్యాల అందుబాటు విషయంలో మనం చూస్తే ఈ ఆహార ధాన్యాల అందుబాటు విషయంలో భారత ఆహార సంస్థ అందిస్తుంది. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ఈ అందుబాటు విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ భారత ఆహార సంస్థ విషయంలో చూస్తే ప్రతి సంవత్సరం రైతులు పండించినటువంటి ఆహార ధాన్యాలను కనీస మద్దతు ధరల వద్ద కొనుగోలు చేస్తుంది. కనీస మద్దతు ధరల వద్ద కొనుగోలు చేసి తమ వద్ద నిల్వ ఉంచుకుంటుంది. అంటే ప్రస్తుత సంవత్సరము గడచిన సంవత్సరము ప్రస్తుత సంవత్సరం కంటే గడచిన సంవత్సరంకి ఏ విధమైన తేడా ఉంది, ఆ తేడా ఉన్నటువంటి ఆ నిల్వల్ని మనము బఫర్ స్టాక్స్ గా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫ్సిఐని 1965లో ఏర్పాటు చేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ విషయం మనం తీసుకుంటే ఆల్రెడీ గత పాఠం చర్చించుకున్నాం. 1960లో ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1992లో పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను, 1997లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పడడం జరిగింది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము నిత్యవసరమైనటువంటి సరుకులను పేద ప్రజలకు అందించడము. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా మనం చూస్తే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎవరెవరు మనకు వాటిని అందిస్తున్నారు అని చూస్తే, అంటే ఏ ఏ పథకాల ద్వారా అందిస్తున్నారు చూస్తే బీపీఎల్ కుటుంబాల వారికి, అదేవిధంగా ఏపీఎల్ కుటుంబాల వారికి అంత్యోదయ యోజన చెప్పుకుంటున్నాం. అంటే పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నటువంటి వారికి ప్రతి నెల 4 కేజీల చొప్పున వ్యక్తికి 4 కేజీల చొప్పున 20 కేజీల బియ్యాన్ని ఇక్కడ అందిస్తుందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా అన్నపూర్ణ కార్డుల వారికి 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తుంది అని చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అంత్యోదయ కార్డుల వారికి 35 కేజీల బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనకు ఆహారాన్ని అందుబాటులో ఫుడ్ కార్పొరేషన్ అనగా భారతీయ ఆహార సంస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. అదేవిధంగా పోషకాహారాన్ని అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు మరియు మధ్యాహ్న భోజన పథకం చెప్తున్నాం. పోషకాహారాన్ని అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకము ప్రస్తుతం భారతదేశంలో చూస్తే మధ్యాహ్న భోజన పథకాన్ని 6-14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి ఆయా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం డ్రాప్అవుట్స్ తగ్గించడమే కాకుండా వారి యొక్క ఆహార పద్ధతును తీర్చడమే దీనిలో ప్రధానమైనటువంటి అంశం. సుమారుగా 14 కోట్ల మంది పిల్లలు ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అని చెప్పుకోవడం మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకము ఈ రెండు విద్యా విధానంలో మనకు ఆహార పథకం కల్పించగలుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించే సంస్థలు ICDS అని చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆహార పద్ధతును అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి ఏమేమి చర్యలు ఉన్నాయి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఏమేమి చర్యలు ఉన్నాయంటే, ఒకటి ధరలను అదుపు చేయాలి, ఉపాధి అవకాశాలను పెంచాలి, సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ధరలను అదుపు చేయాలి, ఉపాధి అవకాశాలను పెంచాలి, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. సరే ఇక్కడ మనకున్నటువంటి పౌష్టికాహార విషయంలో చూస్తే భారతదేశంలో పౌష్టికాహార లోపంతో చాలా మంది బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు మనం. ఈ పౌష్టికాహార లోపంలో భాగంగా మనం గమనించినట్లయితే కనీస పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కాబట్టి ఇంతకంటే తక్కువ తీసుకుంటే వాళ్ళు తక్కువ పౌష్టికాహారం తీసుకున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పౌష్టికాహారం నిర్ణయించే విషయంలో
వాళ్ళ యొక్క బరువు ఎత్తు ద్వారా మనం కనుక్కొని బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కనుక్కుంటామని గత పాఠం మనం చర్చించుకున్నాం. 18.5% కంటే తక్కువ ఉంటే తక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా 25% ఎక్కువ ఉంటే ఊబకాయిస్తులని గత పాఠం మనం చర్చించుకున్నాం. ఓకే, అదేవిధంగా మన యొక్క ఆహార ధాన్యాల యొక్క లభ్యతలో సగటు ఆహార ధాన్యాలు సగటున ఆహార ధాన్యాలను ఎలా తీసుకుంటున్నారు అనే దానికి ఒక చిన్న సూత్రం ఉంది. సగటు ఆహార ధాన్యాల లభ్యత ఇస్ ఈక్వల్ టు సగటు ఆహార ధాన్యాల లభ్యత సగటు ఆహార ధాన్యాల లభ్యత ఇస్ ఈక్వల్ టు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి బై జనాభా బై 365 ఇంటూ 1000 ఇంటూ 1000. ఇది సూత్రం. సగటున సరాసరి ఆహార ధాన్యాల లభ్యత ఎలా ఉంటుంది? ఒక దేశంలో పండినటువంటి మొత్తం ఆహార ధాన్యాలను ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఆ దేశ జనాభా చేత భాగించి మరియు 365 చేత భాగించి ఇంటూ 1000 ఇంటూ 1000 చేస్తే మనకు గ్రాములు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడేమో మన కేజీలో వస్తుంది, ఇక్కడ మన గ్రాములో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు సగటు ఆహార ధాన్యాల లభ్యతకున్నటువంటి సూత్రము. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఈ సగటు ఆహార ధాన్యాలను పొందుతున్నటువంటి ప్రాంతము యూరప్ అని చెప్పుకోవచ్చు. మనం యూరప్ ప్రాంతంలో ఎక్కువగా పొందుతున్నాం. అంటే సగటున రోజుకి 700 గ్రాములు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది యూరప్ దేశాలు. అమెరికాలో చూస్తే 500 గ్రాములు ఒక రోజుకి వాళ్ళు ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా భారతదేశంలో కనుక చూస్తే 469 గ్రాములు ఒక రోజుకి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అని చెప్పుకునే దానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ మనం తీసుకో మనం చెప్పుకోవాల్సిన అంశం వచ్చేసి ఆహార ధాన్యాల అందుబాటు విషయంలో మనకున్నటువంటి శాస్త్రవేత్తలు వివరించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే ఒక రోజుకి 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో, 2100 క్యాలరీలు పట్టణ ప్రాంతాల్లో చెప్పుకున్నాం. ఈ క్యాలరీలు రావాలంటే ఎలా, ఏ విధంగా తీసుకోవాలి, ఈ క్యాలరీలు ఎవరెవరు పొందుతున్నారు? 25% ధనికులు 2520 గ్రాములు పొందుతూ ఉంటే 25% ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో పేదవాళ్ళు 897 గ్రాములు మాత్రమే పొందుతున్నారు. అంటే ఈ 2400 క్యాలరీలు కానీ 2100 క్యాలరీలు కానీ ఇటువంటి వాటి విషయంలో మనం చూస్తే ధనికులు 2520 గ్రాములు పొందితే పేద ప్రజలు మాత్రము 897 గ్రాములు మాత్రమే ఆహార పదార్థాలు పొందుతున్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఒక రోజుకి మనము 300 గ్రాములు కూరగాయలు పొందాలి. ఒక రోజుకు 300 గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. కానీ మనం తీసుకుంటున్నది 150 గ్రాములు మాత్రం. అదేవిధంగా పండ్లు 100 గ్రాములు తీసుకోవాలి. కానీ మనం తీసుకుంటున్నది 58 గ్రాములు మాత్రమే. అదేవిధంగా గుడ్లను మనం 150 తీసుకోవాలి రోజుకు. అది గుడ్లను నెలకు 150 గుడ్లు తినాలి. మనం 150 గుడ్లు తినాలి. ఓకే, ఈ 150 గుడ్ల విషయంలో కనుక చూస్తే మనం కేవలం 30 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాంసము మనం 11 కేజీలు సంవత్సరానికి 11 కేజీలు తినాలి. రోజుకు 11 కేజీలు కాదు, సంవత్సరానికి 11 కేజీలు తినాలి. కానీ మనం తీసుకుంటున్నది 3.2 కేజీలు మాత్రమే. అదేవిధంగా పాలు 300 మిల్లీలీటర్లు తీసుకోవాలి. కానీ మనం తీసుకుంటున్నది 210 మిల్లీలీటర్లు మాత్రమే. అంటే ఈ యొక్క ఇండెక్స్ ప్రకారం చూస్తే భారతదేశంలో ఆహార ధాన్యాల యొక్క లభ్యత చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి పౌష్టికాహారం అందించడం కోసమే అంగన్వాడీ కేంద్రాలను కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాల కేంద్రాలు కానీ, అదేవిధంగా న్యూట్రిషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలను కానీ వీటన్నిటిని భారత ప్రభుత్వము అమలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం వచ్చేసి పేద ప్రజలకు కనీస ఆహారాన్ని తీసుకోలేనటువంటి వాళ్ళు, కనీస పోషక పదార్థాలు పొందలేనటువంటి వారికి ఆహార పదార్థాలను అందించడమే ఈ పాఠ్య భాగంలో మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి ముఖ్యమైన అంశము అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
रामपुर आर्थिक व्यवस्था भारत देश पश्चिम यूपी व्यवसाया अकूल ग्रामे रामपुर पश्चिम यूपी व्यवसाया अकूल कुग्राम च्रमे रामपुर दी मूड कि दूर में रायगज ऊर उ इकड़ मार्केट यार्ड पाल शीतरण మట్టి సౌకర్యాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది రాంపూర్ యొక్క మొత్తం జనాభా 2660 మంది మొత్తం కుటుంబాల సంఖ్య 450 కుటుంబాలు అంటే రాంపూర్ 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే రాయిగజన పెద్ద ఊరు ఉంటే అక్కడ మాత్రమే మార్కెట్ యార్డు పారసేతలీకరణ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు బట్ రాంపూర్ అనే కుగ్రామంలో మొత్తం జనాభా 2660 కుటుంబాలు 450 కుటుంబాలు 450 కుటుంబాలు అండ్ వ్యవసాయ భూములు లేని వారు 150 కుటుంబాలు ఉన్నాయి 150 కుటుంబాలు ఉన్నాయి 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు 60 కుటుంబాలు ఉన్నాయి 60 కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగినటువంటి వారు చూస్తే మనకు 240 కుటుంబాలు ఉన్నాయి 240 కుటుంబాలు అంటే 2660 టోటల్ జనాభా మొత్తం జనాభా అయితే 450 కుటుంబాల్లో మనం చూస్తే వ్యాపార భూమి లేనిటువంటి కుటుంబాలు 150 కుటుంబాలు 2 హెక్టార్ల కంటే ఎక్కువన కుటుంబాలు 60 కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువన కుటుంబాలు 240 కుటుంబాలు అని చెప్పుకోవచ్చు మనం సరే ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థలో సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు అవి వర్షాకాలంలో పండే పంటలు వర్షాకాలం పంటలు 2 శీతాకాలంలో పండించే పంటలు నెక్స్ట్ 3 ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మధ్యకాలంలో పండించే పంటలు ఇక్కడ వర్షాకాలంలో పండించే పంటలు అంటే దీని మనం ఖరీఫ్ పంటలు అంటున్నాం దీని రబీ పంటలు కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వర్షాకాలంలో పండించే పంట సజ్జ మరియు జొన్న పండిస్తే రబీ కాలంలో మాత్రం గోధుమ పంట పండిస్తున్నారు మధ్య కాలంలో ప్రత్యేకంగా బంగాళాదుంపలు పండిస్తున్నారు చెప్పుకొచ్చాం అదే విధంగా ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థలో 1970 నాటికి మొత్తం సాగు భూమి 264 హెక్టార్లుగా ఉండేది 1970 నాటికి మొత్తం సాగు భూమి 264 హెక్టార్లుగా ఉండేది 1950లో తొలిసారిగా వీళ్ళు బోరు బావిని ఉపయోగించడం జరిగింది రాంపూర్ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 40% భూమికి నీటిపారుదల సౌకర్యాలు వసతిని కల్పించారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా బావుల నుండి నీరు తోడడానికి వీరు ఉపయోగించినటువంటి అంటే ప్రారంభంలో వీరు ఉపయోగించినటువంటి పరికరము పర్షియన్ చక్రం లేదా పర్షియన్ వీల్ అంటే ప్రారంభంలో అంటే తొలి రోజుల్లో బావుల నుండి నీరు తోడడానికి ఉపయోగించినటువంటి ఒక వినూత్నమైనటువంటి పరికరం చూపించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రామికులను లేదా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మనం 3 రకాలుగా వర్గీకరిస్తే 1 చిన్న రైతులుగా ఉన్నారు 2 మధ్య లేదా పెద్ద రైతులుగా ఉన్నారు నెక్స్ట్ 3 కూలీలుగా ఉన్నారు చిన్న రైతులు గాని మొదటి వర్గంలో చిన్న రైతులు మధ్య లేదా పెద్ద రైతులు అదే విధంగా కూలీలు అదే విధంగా ఈ కూలీలకు ఇచ్చే కూలీలను 3 రకాలుగా వర్గీకరిస్తున్నారు రోజువారీ కూలీలు అంటాం
అదే విధంగా గుత్త కూలీలు అంటాం ఒక ప్రత్యేకమైనటువంటి గుత్త మనం కాంట్రాక్ట్ కూలీలు చెప్తున్నాం అదే విధంగా ఒక సంవత్సరానికి ఇచ్చే కూలీలు అంటున్నాం రోజు వారి కూలీలు అంటున్నాం అదే విధంగా గుత్త కూలీలు అంటున్నాం ఒక సంవత్సర కాలానికి ఒకేసారి ఇచ్చే కూలీలు అంటున్నాం మనం ఈ విధంగా మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాం ఇక్కడ రోజు వారి కూలీ పని చేసే వారిని ఆ ప్రాంతంలో దళా అని అంటారు దళా రోజు వారి కూలీ పని చేసే వారిని పనులు చేసే వారిని దళా అని అంటారు వీరికి ఐదు నెలల సంవత్సరంలో ఐదు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగిలిన కాలాల్లో వీళ్ళు ఎంజీఎన్ఆర్ఇ జిఎస్లో మాత్రమే పనిచేస్తూ ఉంటారు అంటే సంవత్సరంలో వీళ్ళకి ఎంత పని ఉంటుంది ఐదు నెలలు మాత్రమే పని ఉండి మిగిలిన కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీళ్ళు కూలీలు పొందేదానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మనం అదే విధంగా ఈ లోపల మనం చూస్తే వ్యవసాయంలో అంటే వ్యవసాయ పనుల్లో 25% మంది పనిచేస్తుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రము 50% కంటే తక్కువగా ఉన్నారు సరే ఈ రాంపూర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే 2011లో ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కోసము కూలీల రేట్లు నిర్ణయించడం జరిగింది ఎలా కూలీల రేట్లు నిర్ణయించిందంటే దున్నడానికి పురుషులకు 214 రూపాయలు కూలీ ఇవ్వాలి ఒక రోజుకి దున్నేటప్పుడు పురుషులకు ఇచ్చే కూలి 214 రూపాయలు అదేవిధంగా విత్తనాలు నాటేటప్పుడు పురుషులకు 197 రూపాయలు కూలి స్త్రీలకు 152 రూపాయలు కూలిగా ఇవ్వాలి అదేవిధంగా నాట్లు వేసేటప్పుడు ఓన్లీ స్త్రీలకు మాత్రమే కాబట్టి 143 రూపాయలు కూలిగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఇది మనకు రాంపూర్ గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది ఇది ఒక చిన్న గ్రామం ఇది అదేవిధంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి గ్రామం ఇది ఇక్కడ ఈ గ్రామానికి 3 కిలోమీటర్ దూరంలో పెద్ద గ్రామం ఉంది దానికి రాయిగా చెట్టున్నాం టోటల్ గా రాంపూర్ గ్రామ ఆర్థిక వ్యవస్థలో 2660 మంది మాత్రమే నివసిస్తున్నారు 450 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఖరీఫ్ కాలం ఉంటుంది రబీ కాలం ఉంటుంది అదే ప్రత్యేకమైన మధ్యకాలంలో బంగాళాదుంపలు పండిస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో మనం చూస్తే 1950లో తొలిసారిగా బోరు బావులను ఉపయోగించడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో రోజువారి పనులు చేసుకునే వారికి ఏమనిపోయిందంటే దళాని పేరు అంటే సంవత్సరంలో వీరికి 5 నెలల్లో మాత్రమే వ్యవసాయ పనులు ఉంటాయి మిగిలిన కాలాల్లో వీళ్ళు ఓకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయడం జరుగుతుంది ఇలా మనకున్నటువంటి ఈ పాఠ్యభాగము కాబట్టి ఈ పాఠ్యభాగం మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు మంచి మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనకున్నటువంటి టోటల్ సిలబస్ అని చెప్పుకునే దానికి అవకాశం ఉంది